हेलो फ्रेंड्स, दिस इज योर शिवा, वेलकम टू आवर एम एकेडमी। ओके, रिसेंटली वी हैव स्टार्टेड अ प्रोजेक्ट कॉल्ड एलओसी, द लाइन ऑफ कंट्रोल फॉर द कंट्री कॉल्ड स्टूडेंट्स, स्टूडेंट्स कॉल्ड कंट्री। ఏమన్నా నొచ్చు ఎందుకంటే చాలా మంది అంటారు మేము పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు పెట్టుకున్నాము, ఓకే, టు బిల్డ్ ద నేషన్, నేషన్ గురించి మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు, కానీ నేషన్ అంటే ఏంటి? పెద్దవాళ్ళు, యునో, లైఫ్ లో మంచి చెడు చూసిన వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నాకు మాత్రమే ఐ ఫీల్ యునో స్టూడెంట్స్ ఆర్ ద కంట్రీ, నథింగ్ ఎల్స్, నాట్ మీ, నాట్ యు ఆర్ ఎనీబడి, ఓన్లీ ద స్టూడెంట్స్ ఆర్ ద కంట్రీ అని నేను అనుకుంటాను. అలాంటి ఒక స్టూడెంట్స్, కంట్రీ అంటే ఎక్కడ బయట ఉన్నది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఒక కంట్రీ అనుకోండి, వాళ్ళు బ్రెయిన్ ఉంది కదా, మైండ్, ఆ మైండ్ కి థాట్స్ అనేది చాలా వస్తుంటాయి, అందుకే చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి నెగిటివ్ థాట్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్ఫుల్ థాట్స్ అమంగ్ ఆల్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ ఏంటంటే, ద టూ థింగ్స్, బయట ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కి కానీ వాళ్ళ బ్రెయిన్ లో పోరాడే రెండు ఇంపార్టెంట్ విషయాలు. వన్ ఇస్ ఇన్ఫాచ్యుయేషన్, టీనేజ్ ఏజ్ లో యునో ది గెట్ అట్రాక్టెడ్, దానికోసం చాలా యునో ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా మంది చాలా చెప్తారు, విల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అలానే ఇంట్లో మెయిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, లెట్స్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ హు డజంట్ హ్యావ్ ఫాదర్స్, దే ఓన్లీ మదర్స్, కష్టపడి వాళ్ళని పెంచుతారన్నమాట. సో అలాంటి ఉన్నప్పుడు సిచ్యువేషన్ లో ఇటువైపు టీనేజ్ థాట్, అటువైపు యునో బ్యాక్ సపోర్ట్, కొంతమంది పేరెంట్స్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, కొంతమంది ఫాదర్ సపోర్ట్ చేయలేకపోవచ్చు, అలాంటి కొన్ని స్టూడెంట్స్ కి చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళ స్టడీస్ లో కానీ, వాళ్ళు చేయడం కానీ, మీన్స్ ఎనీథింగ్ ఫర్ ద, ఇంట్లోకి వెళ్తే ఆ ప్రాబ్లం, క్లాస్ లోకి వస్తే యూనో మీడియా ద్వారా, సినిమాల ద్వారా, ఈ మధ్య చాలా సినిమాలు, ఓకే, దేర్ ఆర్ సో మెనీ మూవీస్ విచ్ స్టార్ట్ ఆల్ దీస్ యూనో ఇన్ఫాక్షన్ స్టోరీస్, ఇన్ఫాక్షన్ స్టోరీస్ అన్ని చూపించి, ఓకే, మంచివే ఉంటాయి, కానీ పిల్లలు ఫుల్ గా చూడరు కదా, ఫుల్ గా ఆలోచించరు, అంత లైఫ్ గురించి తెలియదు కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే ఆర్ మోర్ హై. సో అలాంటి ఒక ఇన్ఫాక్షన్, అలానే థాట్స్, ఏంటి, బ్యాక్ సపోర్ట్ లేదు నాకు, నాకు తండ్రి లేదు, తండ్రి ఉండుంటే నాకు బాగా సపోర్ట్ ఉండేది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది, ఎవరు లేదు, నేను ఒంటరి అనో పోరాటం అనే ఆలోచన పెద్దవాళ్ళకి వస్తాయని కాదు, చిన్నపిల్లలకు కూడా వస్తాయి. సో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటకు రావాలి అని స్టూడెంట్స్ కి చెప్పడానికి పెద్ద విద్వాంసుడు ఎవరో, పెద్ద సైకాలజిస్టో, పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరో ట్రై చేయట్లేదండి, ఒక ఆర్డినరీ 9th స్టాండర్డ్ రూరల్ స్టూడెంట్, ఓకే, కాల్డ్ ముబషిర్, ఓకే, ఓకే, ముబషిర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యునో గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, ఓకే, త్రూ హిస్ ప్రాజెక్ట్. వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాట్ పర్టికులర్ గై ఫుల్ నేమ్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు, ఈజ్ ముబషిర్. సో హీ హస్ క్రియేటెడ్ వన్ పేజ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇన్ఫాచ్యుయేషన్ అనే థాట్స్, అలానే బ్యాక్ సపోర్ట్ లేదు, ఓకే, సపోర్ట్ ఉంటే నేను ఏదో చేయవచ్చు, నాకు వాళ్ళు లేదు వీళ్ళేదని బాధపడుతూ వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లకుండా వెనకెళ్లే స్టూడెంట్స్ కి ఈ హాజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్, అండ్ దాట్ మెసేజ్ ఈస్ అగైన్ ఫ్రమ్ వేదాస్, ద ఫెన్సింగ్ ఫర్ ద స్టూడెంట్స్ మైండ్ టు స్టాప్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ నెగిటివ్ థాట్స్. ఖచ్చితంగా చెప్తాను, ఇది నాకు తెలుసు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిస్తే చాలదు, డైలీ ఒక 10 సార్లైనా ఇది తలుచుకుంటూ ఉండాలి, రాస్తూ ఉంటూ ఉండాలి, మీకు మీకు చెప్తుంటూ ఉండాలి, అప్పుడే యూ కెన్ పుట్ ద స్ట్రాంగ్ ఫెన్సింగ్ అన్నమాట. దాట్ ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదని ఐఎమ్ పుట్టింగ్ యునో దిస్ వీడియో టు యూ, ప్లీజ్ వాచ్ ఫుల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు ఎన్కరేజ్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ టు బికమ్ గురుస్ టు ద వరల్డ్ టు ట్రాన్స్ఫార్మ్. మీరే అంటుంటారు కదా సొసైటీ బాగాలేదు, బాగాలేదు, మంచి లేదని, సొసైటీ బాగా పడాలంటే ఇలాంటివన్నీ ప్రోత్సహించాలి కదా, సైలెంట్ గా ఉంటే, అదే చెప్తారు కదా, ఓకే, ఈ మధ్య ఏదో ఒక సినిమా చూశాను, ఐ డోంట్ నో, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి వాట్సాప్ లో, మేము ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తాం, మేము ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తాం, నాట్ దాట్, మీరు ఫార్వర్డ్ చేస్తున్నది మన కోసమే, కానీ దీన్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఉంటే, లెట్ ఇట్ బి ఎనీ లాంగ్వేజ్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు కాంటాక్ట్ మీ ఆన్ మై ఈమెయిల్ ఐడి amacademy.gvv@gmail.com. ఓకే, సో వీ కెన్ సపోర్ట్ సచ్ స్టూడెంట్స్. దిస్ ఛానల్ ఈస్
and academy is for the students, by the students and of the students. Okay, let's go through this. What is the project? He says, first of all, very simple. ఈ ఇన్ఫాచ్యుయేషన్ అనే థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, ఇంకో అమ్మాయి మీద లేకపోతే ఇంకో అబ్బాయి మీద యూనో ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్ డ్యూ టు ద బాడీ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇట్ హ్యాపన్స్ అండ్ ఇట్ ఈస్ నేచర్. సో అలాంటి సమయంలో చాలా సార్లు దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి చెప్తే ఎవరికైనా ఏమంటారో అని భయపడి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో చెప్తే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో అది ఒక భయం. టీచర్స్ చెప్తే హే తిన్నగా చదువుకరా సరిపోయింది అంతా ఓకే అని చెప్తారు. అలా చేస్తే వాళ్ళ మైండ్ మారదు. డియర్ స్టూడెంట్స్, ఐ నో యు ఆర్ ఆల్ వెరీ గుడ్. ఐ నో ఒక్కొక్కసారి అలాంటి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు మన ముబషీర్ చెప్పినట్టు ఈ మంత్రం పాటించండి. ప్రతి ఒక్కసారి మీకు అలాంటి ఆలోచన వచ్చింది, చేస్తున్న పనన్నీ వదిలేసి ఒక బుక్ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ ని ఒక 10 సార్లు రాయండి, 11 సార్లు రాయండి. ఓకే, ద థాట్ కంటిన్యూ దిస్ ఫర్ 48 డేస్, యూ విల్ చేంజ్. ఓకే, వాట్ ఈస్ సేయింగ్, దెర్ ఈస్ నో రీజన్ టు లేబర్ వెరీ హార్డ్ ఫర్ సెన్స్ ప్లెజర్ వైల్ ఇన్ దిస్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. అంటే చాలా కష్టపడతాం కదా మనం సెన్స్ ప్లెజర్ కోసం, కళ్ళు మూగు నోటు ఓకే ఈ 5 సెన్సెస్ కి ఆనందం కావాలి, ఓకే హ్యాపీనెస్ కావాలి, సంతోషం కావాలనడానికి చాలా కష్టపడతాం. ఆఫ్టర్ ఆల్ 5 సెన్సెస్ ఆనందం కోసం ఇంత గొప్ప హ్యూమన్ ఫామ్, మనిషి రూపంలో ఉన్న ఒక గొప్పతనం, దేవుడే అనొచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను ప్రతి ఒక్క మనిషి దేవుడు స్వరూపం అని. అందుకే యూనో దేవుడు బిడ్డ అంటారు, ఈవెన్ క్రిస్టియానిటీలో చెప్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిందూయిజం లో చెప్తారు. యూనో హ్యూమన్ ఫామ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫామ్ అనమాట. అలాంటి ఒక పెద్ద ఫామ్ ని ఈ చిన్న చిన్న సెన్సెస్, 5 సెన్సెస్ కి ఉన్న ఆశలు తీర్చుకోవడానికి అంత కష్టపడక్కర్లేదు. చాలా కష్టపడతారు కదా, ఓ అమ్మాయిని చూడాలి, లెటర్ ఇవ్వాలి, ఇంకొకరితో ఎవరితో చెప్పించాలి, ఎలాగైనా డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వాలి, 40-50 రూపాయలు తీసుకురావాలి ఇంటి నుంచి, అవన్నీ చాలా ట్రై చేస్తారు. అంత కష్టపడక్కర్లేదు, ఎందుకంటే సచ్ ప్లెజర్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ టు ద ఆర్స్. అలాంటి ప్లెజర్ యానిమల్స్ కు ఉంటాయి. ఆగ్ అనేది ఒక యానిమల్, తెలుగులో ఏమని చెప్తారో తెలియదు, స్పెల్లింగ్ చెప్తాను మీరు చెక్ చేసుకోండి గూగుల్లో, HOGS ఆగ్స్. ఓకే, అలాంటి ఆగ్స్ పశువులకు కూడా ఉంటాయి అలాంటి ఆశలు. ఓకే, అలానే అలాంటి చిన్న ఆశల కోసం ఇంత కష్టపడక్కర్లేదు, ఇంత ఆలోచించక్కర్లేదు, ఇంత యూనో టెన్షన్ తీసుకోకర్లేదు. ఇట్ విల్ కమ్ వెన్ టైమ్ ఇస్ నెసరీ. ఓకే, ఎందుకంటే దానికన్నా చిన్న చిన్న ఆశల కన్నా మన ఈ మనిషి జీవితంలో సాధించే చాలా ఉన్నాయి. సచ్ ప్లెజర్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ టు ద ఆక్స్, రాదర్ యూ షుడ్ అండర్ గో పెనెన్స్ ఇన్ దిస్ లైఫ్ బై విచ్ యువర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి ప్యూరిఫైడ్ అండ్ యాజ్ అ రిజల్ట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అన్లిమిటెడ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. ఓకే, ఏమంటారంటే ఇది, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ భగవద్గీత, ఓకే భాగవతం 5.5.1. ఇది మోస్ట్లీ యూనో ఖురాన్ లోనూ ఉండొచ్చు, వేదాస్ లోనూ ఉండొచ్చు, బైబిల్లోనూ ఉండొచ్చు, భగవద్గీత ఎక్కడ ఉందని లేదు, అన్ని చోట్ల ఉంటాయి, వేరే వేరే రకాల ఉంటాయి. సో దిస్ ప్రాజెక్ట్ బీయింగ్ యూనో మోస్ట్ డన్ ఆన్ వేదాస్, సో వీ హావ్ టేకన్ ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ దట్. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్ అగైన్. వాట్ ఇట్ సేస్, దేర్ ఇస్ నో రీజన్ టు లేబర్ వెరీ హార్డ్ ఫర్ సెన్స్ ప్లెజర్ వైల్ ఇన్ దిస్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సచ్ ప్లెజర్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ టు ద ఆగ్స్, రాదర్ యూ షుడ్ అండర్ గో పెనెన్స్ ఇన్ దిస్ లైఫ్ బై విచ్ యువర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి ప్యూరిఫైడ్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అన్లిమిటెడ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. ట్రాన్సెండెంటల్ బ్లిస్ అంటే ఏమంటున్నారంటే, ఈ లైన్ లో ముందు చెప్పినట్టు చిన్న చిన్న ప్లెజర్ కోసం మనం ఇంత గొప్ప జీవితాన్ని పాడు చేయకూడదు, అలానే ఇలాంటి ఆశలు ప్రాణిని పశువులకు కూడా ఉంటాయి. అలా కాకుండా పెనెన్స్ అంటే కంట్రోలింగ్ ఆఫ్ సచ్ డిజైర్స్, బాడీ సెన్సెస్ కావాల్సిన విషయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పనులకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకుంటే మనం ప్యూరిఫై అవుతాం అంటే పవిత్రంగా ఉండొచ్చు. అండ్ ఆ రిజల్ట్ నుంచి ప్యూరిఫై అయిన వెంటనే యూ విల్ ఎంజాయ్ అన్లిమిటెడ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్, అంటే
ఈ జోన్ లో ఉంటారు. హ్యాపీనెస్ కి అనేది ఒక లిమిట్ ఉంటుంది ఆ సెన్సెస్ వల్ల. అంతులేనంత ఆనంద వైపు వెళ్ళొచ్చు, అలానే మీరు జీవితంలో అనుకుంది సాధించవచ్చు. అవన్నీ అయ్యాక ఎప్పుడైతే మీకు ఈ యూనో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి వెళ్తారో ఆ టైంలో మీకు కావాల్సింది దొరుకుతుంది. యు నీడ్ టు హ్యావ్ హోల్డ్ ఆన్ దట్ అని చెప్తున్నారు ముబషిర్. లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు, ఏం చేయాలి మనకి, అది ఇది అని చాలా మంది భయపడతారు. ఓకే, ఏడుస్తుంటారు, పేరెంట్స్ లేదు, కొంతమందికి ఫాదర్ లేదు, కొంతమందికి వెనక సపోర్ట్ చేసేవాళ్ళు లేదు. అలాంటి వాళ్ళకి దోస్ హు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ అండ్ ఆల్ మెటీరియల్ డిజైర్స్, హు ఆర్ సెల్ఫ్ రియలైజ్డ్, సెల్ఫ్ డిసిప్లిన్డ్ అండ్ కాన్స్టెంట్లీ ఎండోరింగ్ ఫర్ పర్ఫెక్షన్ ఆర్ అష్యూర్డ్ ఆఫ్ లిబరేషన్ ఇన్ ద సుప్రీం ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్. చాలా బాగుందండి. దిస్ ఇస్ ఫ్రమ్ భాగవతం 6.2.28 అనమాట. హి హస్ రిటన్ దిస్ పర్టికులర్ థింగ్. ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత బాగా అంటే, ఎవరైతే యాంగర్ నుంచి కోపం నుంచి దూరంగా ఉంటారో, అలానే మెటీరియల్ డిజైర్ నాకు అది కావాలి ఇది కావాలి అని ఎక్కువ ఆశ లేకుండా ఉంటారో, ఎవరైతే సెల్ఫ్ రియలైజ్ తన్ని తను ఎవరు అర్థం చేసుకుంటారో నేను చేస్తుంది సరేగా రాంగ్ అని, అలాంటి వాళ్ళు ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటారో, అవతల వాళ్ళు చెప్పకుండా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటారో వాళ్ళకి కాన్స్టెంట్లీ వాళ్ళు ఏం చేయాలి, కాన్స్టెంట్లీ ఎండెవరింగ్ ఫర్ పర్ఫెక్షన్ అనమాట. ఎప్పుడు నేను పర్ఫెక్ట్ అవ్వాలి, చేసే మంచి పనులు మొత్తం దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలని కాన్స్టెంట్ గా ఎప్పుడు ఎల్లప్పుడు వాళ్ళు ఫోకస్ చేస్తుంటారో వాళ్ళకి లిబరేషన్ ఇన్ ద సుప్రీం ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ అంట. అంటే సక్సెస్ చాలా ఫాస్ట్ వచ్చింది అని చెప్తున్నారు ముబషిర్. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద థింగ్స్. టూ థింగ్స్ డోంట్ ఫర్గెట్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫాచ్యుయేషన్ ఫీలింగ్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ మంత్ర, అండ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్సపోర్టెడ్ బై ఎనీబడీ యూ కెన్ బి యువర్ ఓన్ సపోర్ట్. దాట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ గివ్ అప్ ద యునో డిజైర్స్ ఆఫ్ స్మాల్ స్మాల్ మెటీరియల్ డిజైర్స్. బి సెల్ఫ్ రియలైజ్డ్, బి సెల్ఫ్ డిసిప్లిన్డ్, కాన్స్టెంట్లీ ఎండెవర్ టు బికమ్ పర్ఫెక్ట్. That's all. And Chaptu, I am finishing today's video. Thank you very much. Jai Hind, Jai Andhra. And thank you, Mubashir. You are going to rock the world. You are one soldier to put the fencing and save the country called students. I wish you all the best. Inka chala vishyalu direct ga Mubashir vachi cheptaru. It is a big thing. Chala vishyalu unnai. I just wanted to keep it super simple. So this keep it super simple is for everybody who watches and likes to develop their personality. Thank you very much. Bye bye.